ఏపీలో రేషన్ పంపిణీ సో రేషన్ డిపోల ద్వారా కార్డుదారులకు సరుకుల పంపిణీలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆదేశాలు అయితే జారీ చేసిన నేపథ్యంలో ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో రేషన్ డిపోల వారీగా విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేషన్ పంపిణీ ఏపీలో అయితే జరుగుతూ ఉంది కదా ఇందులో సరుకుల పంపిణీలో తలెత్తి ఇబ్బందులు ఇతర అంశాలపై పర్యవేక్షణకు గతంలో మండల డివిజన్ జిల్లా స్థాయిలో ఆహార సలహా కమిటీలు అయితే ఉండేవి ప్రస్తుతం వాటిని పక్కన పెట్టి ఆ స్థానంలో ప్రభుత్వ విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేయనుంది మండల డివిజన్ జిల్లా విజిలెన్స్ కమిటీలతో పాటు ప్రతి రేషన్ డిపోకు కమిటీని అయితే నియమిస్తుంది డిపోల వారీగా నగరాల్లో అయితే డివిజన్ కార్పొరేటరు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్ అధ్యక్షతను ఏర్పాటు చేసే విజిలెన్స్ కమిటీకి సంబంధించిన విఆర్ఓ సభ్య కార్య వర్గీ కార్యదర్శిగా అయితే వ్యవహరిస్తారు మొత్తం పదిహేను మంది సభ్యులతో కూడిన కమిటీలో ఇద్దరు డ్వాక్రా గ్రూప్ సభ్యులు ఇద్దరు సామాజిక కార్యకర్తలు ఐదుగురు కార్డుదారులు ఐసిడిఎస్ సూపర్వైజరు పాఠ పా అక్కడ పౌర సరఫరా డిటి లేదా ఇన్స్పెక్టర్ అదేవిధంగా దివ్యాంగుల నుంచి ఒకరు సమాన అంటే సమయ సాంఘిక సంక్షేమాధికారి ఆపరేటరు ఎండియూ ఆపరేటరు ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయుడు ఉంటారన్నమాట మండల కమిటీకి సంబంధించి తహసీల్దార్ అధ్యక్షతన విజిలెన్స్ కమిటీ ఏర్పాటు చేయనున్నారు ఈ కమిటీ మొత్తం ఇరవై ఒక సభ్యులు అయితే ఉంటారు ప్రతి కమిటీలో కూడా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఏడాదికి నాలుగు సార్లు సమావేశం కావాల్సి ఉంటుంది సో విధంగా రేషన్ కార్డుదారులకు సంబంధించి సరుకుల పంపిణీ సక్రమంగా జరుగుతుందా లేదా అనేది అయితే చర్చిస్తారన్నమాట సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏపీలో రేషన్ పంపిణీ అనేది పకడ్బందీగా జరగడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా విజిలెన్స్ కమిటీలు అయితే ఏర్పాటు చేస్తుంది ఈ కమిటీలో మండలాలు గ్రామాలు అదేవిధంగా జిల్లాల వారీగా అంటే రేషన్ డిపో ఆధారంగా కూడా ప్రతి ఊరికి కూడా ఈ విధంగా కమిటీలు అయితే ఉంటాయి ఈ కమిటీలు ఇప్పుడు మనం చెప్పిన వారు ఉంటారు వీరందరూ ఎప్పటికప్పుడు చెక్ చేయాలన్నమాట రేషన్ పంపిణీ ఎలా జరుగుతుంది ఏంటనేది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేసి సబ్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాను